ఇక నుంచి నువ్వు చూడు నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా ఎలా చేస్తాను సుందరి రాత్రి 8 గంటలకు पनी वाला पंचे इंका ने बतिकुना ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నాన్న చెప్పిన రహస్యం ఏంటో నాకు తెలియాలి ఆ రహస్యం నాన్న నీకు కూడా చెప్పుంటాడు కదా అదేంటో చెప్పమ్మా ఏ మాట్లాడుతున్నావురా నీ కళ్ళ ముందే కదా మీ నాన్నగా రామలక్ష్మిని లోపల పిలిచి మరి ఆ సీక్రెట్ చెప్పారు రహస్యమేంటో చెప్పుమని నేను రామలక్ష్మిని చాలా సార్లు అడిగాను అయినా రామలక్ష్మి నాకేం చెప్పలేదు అది నిజమేనమ్మా ఆ రహస్యం నీకు తెలుసుంటే ఈ సమస్యను ఎప్పుడు పరిష్కరించేదానివి సరేమ్మా నేను వెళ్తాను జాగృత రెస్ట్ తీసుకో క్షమించు బాబు నీ దగ్గర కూడా అబద్ధం ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆనంద్ లేదత్తయ్య అమ్మకి ఈ సీక్రెట్ నిజంగానే తెలియదు తెలుసుంటే నాకు చెప్పకుండా ఎందుకు ఉంటుంది అసలు ఈ పరిస్థితులు ఇంతవరకు వచ్చేవే కాదు అయితే నువ్వు రామలక్ష్మి ద్వారానే సీక్రెట్ తెలుసుకోవాలి నీ తెలివితేటలన్నీ చూపించే రహస్యం ఏంటో రాబట్రా అలాగే అత్తయ్య ఖచ్చితంగా నిజమేంటో తెలుసుకుంటాను ఈ రోజుతో రామలక్ష్మికి పెట్టిన గడువు కూడా పూర్తయిపోతుంది వెళ్తాను ఇప్పుడే అడుగుతాను అయినా పాప కిడ్నాప్ ఎలా అయింది అసలు ఈ సంగతి ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు ఏం బాబా నువ్వు కూడా నన్ను పరాయిదానిలా చూస్తున్నావా అంత మాట అనుకురామా నీ చెప్పాలని మేమంతా ఎంత అనుకున్నామో కానీ ఈ పరిస్థితిలో నీకు చెప్పలేకపోయాం అక్కడ నీ పరిస్థితి తెలుసాక ఒక్క క్షణం కూడా నిన్ను అక్కడ ఉంచకూడదు అనుకుని మా ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకున్నాం కానీ బామ్మ సంధ్యను నాపేశారు అందుకే నీ కష్టాలు తెలుసు కూడా నాకు తెలియనట్టు ఉన్నాను అయినా నీ మీద నాకు నమ్మకం ఉందిరామా సమస్యల వలయంలో చిక్కుకున్న నువ్వు వాటిని ఎలా ఛేదించాలో నీకు బాగా తెలుసు అందుకే మేము అంత ధైర్యంగా ఉన్నాం అయితే మాత్రం ఎంత జరిగినా నాకు చెప్పకుండా ఉంటారా
నాకు తెలిసి పాపని కిడ్నాప్ చేయాల్సిన అవసరం చైత్రకి తప్ప ఇంకెవ్వరికి ఉండదు. ఖచ్చితంగా చైత్రని కిడ్నాప్ చేసి ఉండాలి. చైత్రనే చేసి ఉండాలి ఏంటమ్మా? ఈ పని చేసింది చైత్రనే. ఏంటి మీరు చెప్పేది? నిజం తల్లి. మరి మరి చైత్ర కిడ్నాప్ చేసుంటే దాని నాలుగు తల్లి పాపని తీసుకురాలేకపోయారా? అది కూడా జరిగింది. సీసీ ఫుటేజ్ ద్వారా పాపని చైత్రని కిడ్నాప్ చేసిందని తెలిసింది. పోలీసులతో చైత్ర ఇంటికి కూడా వెళ్ళాను. అప్పటికి చైత్ర దగ్గర నుంచి పాపని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంటి బాబు చెప్పేది? సంధ్యకున్న ఏకైక శత్రువు చైత్ర. ఇంకెవరున్నారు? అదే అక్క, నాకు అర్థం కావట్లేదు. ఎవరికి నాపై అంత కోపం ఉంది? నాకు తెలిసి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. అలాంటప్పుడు నా బిడ్డని ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియట్లేదు. నా బిడ్డ లేకపోతే నేను ప్రాణాలతో ఉండను. సంధ్య బోర్కు, ఏంటో మాటలు. నేనుండగా నీ బిడ్డకేం కానివ్వను, నీకు ఏమి కానివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. అలా చెప్పమ్మా, బిడ్డ కోసం పిచ్చిదానిలాగే ఏడుస్తోంది. తిండి తిప్పలు లేకుండా రాత్రి పగులు పాప గురించి ఆలోచిస్తోంది. సంధ్య, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కన్న బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. బావా, పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు మీకు ఫోన్ చేసి ఏమైనా డిమాండ్ చేశారా? లేదు రామా. అయితే వాళ్ళు కిడ్నాప్ చేసింది డబ్బు కోసం కాదు. ఇదంతా మిమ్మల్ని బాధ పెట్టాలని చేస్తున్నారు. ఇది ఎవరో తెలియని వాళ్ళు చేసిన పని కాదు, మీకు తెలిసిన వాళ్ళే చేసిన పని. అది ఎవరన్నది నేను కనిపెడతాను. సంధ్య, ముందు నువ్వు ధైర్యంగా ఉండు. నీ బిడ్డ మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. బావా, మీరే సంధ్యని బాగా చూసుకోవాలి. సంధ్య జాగ్రత్త. అలాగే అక్క. వస్తాను బావా, వస్తాను బామ్మ. అలాగే.